ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మ్యాచ్ మధ్యలోనే హఠాత్తుగా ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో అసలు ఏం జరిగింది, అతడు మ్యాచ్ ముగియక ముందే ఎందుకు వెళ్లిపోయాడు అనేది ఆసక్తికరంగా మారింది. రాజ్కోట్ టెస్ట్ లో శుక్రవారం ఒక వికెట్ తీసిన అశ్విన్ 500 వికెట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా అశ్విన్ ఘనతకెక్కాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 37 పరుగులు చేసి ధ్రువ్ జురేల్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు అశ్విన్. అలాంటోడు మ్యాచ్ నుంచి వైదొలగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే అశ్విన్ ఇంటికి వెళ్లిపోయాడని బీసీసీఐ తెలిపింది. రాజ్కోట్ టెస్ట్ నుంచి వైదొలగిన అశ్విన్ కు తాము మద్దతుగా ఉంటామని భారత క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి టీంతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని పేర్కొంది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతోనే మూడో టెస్టుకు అశ్విన్ దూరమైనట్లు క్రికెట్ వర్గాల సమాచారం. ఈ మేరకు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ సిచ్యువేషన్లో తన తల్లికి దగ్గరగా ఉండడం కోసం అశ్విన్ మ్యాచ్ మధ్యలో నుంచి చెన్నైకి వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అశ్విన్ అతని కుటుంబ సభ్యుల గోప్యతకు మీడియా అభిమానులు భంగం కలిగించకుండా ఉండాలని బోర్డు పేర్కొంది. ప్లేయర్లు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం శ్రేయస్సు తమకు ఎంతో ముఖ్యమని తెలిపింది. ఈ కష్టకాలంలో అశ్విన్ కు అవసరమైన సాయాన్ని అందిస్తామని కూడా బీసీసీఐ పేర్కొంది. బోర్డుతో పాటు భారత టీం మేనేజ్మెంట్ కూడా అతడికి అండగా ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక రాజ్కోట్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 445 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. బెన్ డకెట్ సెంచరీతో అదరగొట్టాడు. భారత బౌలర్లో అశ్విన్, సిరాజ్ తలో వికెట్ తీశారు. బౌలర్లు పుంజుకొని ఇంగ్లీష్ టీంను త్వరగా ఆల్అౌట్ చేస్తే మ్యాచ్పై పట్టు బిగించే అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో అశ్విన్ వైదొలగడం పెద్ద ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇప్పుడు 4 బౌలర్లతోనే భారత్ కంటిన్యూ అవ్వాల్సి ఉంటుంది. ఈ సవాల్ను రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.